విద్యార్థుల్లో ప్రతిభను తెచ్చుకోవడానికి. కానీ ఇటీవల పరీక్షల అర్థమే మారిపోతుంది. ఎక్కడ చూసినా మాస్క్ ఓపెనింగ్లో స్లిప్పులు. ఒక్కసారి టీచర్లు బుక్స్ ఇచ్చి మరీ చూసి రాసుకోమంటున్నారు. టీచర్లే పరీక్షలు రాసేస్తున్న సందర్భాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఓ పరీక్షల తంతు మాస్క్ ఓపెనింగ్ కు పరాష్టంగా మారింది. వరంగల్ జిల్లాలో దూర విద్య పరీక్షా కేంద్రం. ఇక్కడ జరుగుతున్నది పరీక్ష అంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఇది అసలు పరీక్షలా ఉంటే కదా. ఎవరిని చూసినా మాస్క్ ఆపేయింగ్ కింగులా ఉన్నారు. ఏమాత్రం తడబాటు లేకుండా సమాధానాలన్నీ ఇలా చూసి రాసేస్తున్నారు. అడ్డాగా ఉండే ఏపీని నాగారంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఎస్టీఎల్సీ డిగ్రీ పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్షకు ఎందుకింత డిమాండ్ అన్న సందేహం కలగొచ్చు. ఇక్కడ డిమాండ్ పరీక్షకు కాదు, చూసి రాసేందుకు. డబ్బు కొడితే చాలు, హాయిగా మాస్ కాపీయింగ్ చేసుకోవచ్చు. లేదా సార్ గదిలోనో దర్జాగా పరీక్ష రాసుకోవచ్చు. మనీ ఇంకాస్త ఎక్కువ చెల్లిస్తే ఇంట్లోనే పరీక్ష రాసుకునే అవకాశం కల్పిస్తారు కూడా. బంపర్ ఆఫర్ కదా. అభ్యర్థికి పరీక్ష రాయడం ఇష్టం లేదు, కానీ పరీక్ష రాసినట్లు రికార్డులుండాలి. ఇక్కడ అది కూడా సాధ్యమే. అభ్యర్థి డబ్బు పాడేస్తే చాలు, అతడి స్థానంలో మరో వ్యక్తి పరీక్ష రాసేలా చేస్తారు. ఇదిగో ఇక్కడ జరుగుతుంది అదే. ఈ అక్రమాల పరీక్ష తంతు ఇంత దర్జాగా జరగడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు. దీన్ని ఓ పద్ధతిలో నడిపిస్తూ లక్షలు దోచుకుంటున్నారు నిర్వాహకులు. ఈ మొత్తం ఎపిసోడ్ పై ఎన్టీవీ నిఘా పెట్టింది. వెంటాడి వేటాడి మరి అక్రమార్కుల భరతం పట్టింది. ఈ అభ్యర్థిని చూశారా? ఎన్టీవీ కెమెరా చూడగానే గుండెల్లో రైలు పరుగుతున్నాయి. ఇతడికి చూడండి ఎలా పరుగులు తీస్తున్నాడు. అభ్యర్థి బదులు పరీక్ష రాస్తున్న వ్యక్తితడు. వీళ్లలో చాలా మంది ఏదో మొక్కుబడిగా పరీక్షలు రాస్తున్నారే తప్ప దండిగా డబ్బుంటే పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహించే యూనివర్సిటీ సిబ్బంది కళాశాల సిబ్బందికి ఆమ్యామ్యం ముట్ట చెప్తే చాలు, పరీక్షతో పని లేకుండా పట్టా మీ చేతికొచ్చినట్లే. ఎంత డబ్బు చెల్లిస్తే అంత సౌలభ్యం అన్నమాట. డబ్బు లేని వారు సెంటర్లో బుక్స్ పెట్టుకుని రాసుకునే సౌలభ్యం ఉంది ఇక్కడ. ఏటూరు నాగారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంత స్వేచ్ఛ ఉంది కాబట్టే ఈ సెంటర్లో పరీక్ష రాయడానికి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు ఇక్కడ పరీక్ష రాయడానికి పోటీ పడతారు. తంతు కొనసాగుతోంది. ప్రిన్సిపల్ మాత్రం తాను వచ్చాక మాస్క్ ఆపేయింగ్ కు చెక్ పెట్టానని చెప్తున్నారు. వాట్ ఏ జోక్. ఈసారి అలాంటి, ఈసారి కాదు, నేను వచ్చినప్పటి నుండి అలాంటి వ్యాప్తి ఆస్కారం లేదు. నేను సాధ్యమైనంత వరకు దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ ఇవన్నీ కావాల్సుకొని గతాన్ని ఇక్కడ సృష్టించి ఆ వాళ్ళు సేఫ్ సైడ్ వెళ్ళిపోవడానికి నన్ను దెబ్బతీసే కార్యక్రమం కానీ అది ఎలాంటి వాస్తవం లేదు.
చెప్పేదొకటి అక్కడ జరిగేది మరొకటి అక్రమాలు కళ్ళారా కనిపిస్తున్నా నిర్వాహకులు ఏమీ తెలియని అమాయకుల నటిస్తే మనం నమ్మాలా ఏళ్ళుగా ఈ తంతు ఎలా కొనసాగుతుంది అధికారులు ఏం చేస్తున్నారు కళ్ళు మూసుకున్నారా లేక తమవాత తాము తీసుకుంటున్నారా ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నా విద్యాశాఖలో ఎందుకు చిరణం లేదు పరీక్షల్ని పరీక్షల్లా చూసే రోజులు ఎప్పుడొస్తాయి మన విద్యా వ్యవస్థ ఏ స్థాయిలో నాశనమవుతుందో చెప్పడానికి ఈ జోరు మాస్ కాపీయింగ్ ఓ చిన్న ఉదాహరణ మాత్రమే విద్యాశాఖ అధికారులు గుండెల మీద చేసుకుని చెప్పండి మీ హయాంలో ఏ సంవత్సరమైనా మాస్ కాపీయింగ్ లేకుండా పరీక్షలు జరిగాయా असल मन विद्या व्यवस्था तीर इला चचिंदे वानाकाल चदुवुलु बट्टि संस्कृति एक्कुवैपोयिंदि एं चदुवुतुन्नारो एंदुकु चदुवुतुन्नारो तमके अर्थं कानि परिस्थिति అసలు ఉండవు అంతా బుకిష్ నాలెడ్జే సందు దొరికితే స్లిప్ బయటికి తీసేందుకే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు తప్ప ఆ నాలుగు లైన్ల విషయాన్ని వంట పట్టించుకునేందుకు ప్రయత్నించడం లేదు ఈ తప్పెవరిది విద్యార్థులదా లేక వారికి పరిపూర్ణ విజ్ఞానాన్ని అందించలేకపోతున్న టీచర్లదా హాల్లో విద్యార్థి కాపు కొడుతున్నప్పుడే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి చూసి చూడనట్లు వదిలేస్తే అతడి భవిష్యత్ నాశనమైనట్లే వాస్తవంలో అదే జరుగుతోంది చాలా స్కూళ్లు కాలేజీల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగిపోతోంది టీచర్లు విద్యార్థులకు సహకరిస్తూ వారిని చెడగొడుతున్నారు ఇక ఇంటర్ డిగ్రీ కాలేజీల్లో బ్రోకర్ల వ్యవస్థ పెరిగిపోతుంది డబ్బులు తీసుకోవడం అక్రమాలకు తెరతీయడం దొంగ పట్టాలతో ఫ్లైట్ ఎక్కి చాలా మంది విద్యార్థులు తిరిగి స్వదేశానికి వస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం ఏటూరు నాగారం వ్యవహారాన్ని ఎన్టీవీ ఇక్కడితో వదిలిపెట్టదు దీని వెనుక ఎవరెవరి హస్తం ఉందో బయటకు లాగి తేలుతుంది త్వరలోనే అక్రమార్కులు వెనుక చక్రం తిప్పుతున్న వక్రమార్కుల సంగతి తేల్చుతుంది వెయిట్ అండ్ సీ We'll be right back.